శాసన సభలో ఇవాళ పలు బిల్లులను మంత్రులు ప్రవేశపెట్టారు. ఆయా బిల్లులపై చర్చ జరిగింది. అనంతరం బిల్లులను శాసన సభ ఆమోదించింది. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా తెలంగాణ వచ్చిందన్న మంత్రి రాష్ట్రం ఆయనకు రుణపడి ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లులో ప్రతిపాదించారు. 25% సీట్లను రాష్ట్రానికి చెందిన విద్యార్థులకే కేటాయించేలా ప్రత్యేక నిబంధన పెట్టినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పురపాలక చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కేటీఆర్ ములుగు పంచాయతీని పురపాలక సంఘంగా మారుస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల అభివృద్ది పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆనాడు ఎంసీహెచ్ గా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ గా ఉన్నప్పుడు, మరి హైదరాబాద్ మహానగరానికి సంబంధించి 100 వార్డులు మాత్రమే ఉన్నప్పుడు, ఆనాడు అప్పటి జనాభా అప్పటి వార్డుల సంఖ్య ప్రాతిపదికన కోఆప్షన్ సభ్యులను మరి ఆనాడు 5కు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు దాన్ని 5 నుంచి 15కు మారుస్తూ సవరిస్తూ మనం ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. మన మండల పరిషత్లు కానీ అదేవిధంగా జిల్లా పరిషత్లు కానీ 4 ఏళ్ల పాటు అవిశ్వాసం పెట్టడానికి వీలు లేకుండా అందులో మనం ఆల్రెడీ చట్టం తీసుకొచ్చినాం అధ్యక్ష. మన మున్సిపల్ చట్టాన్ని కూడా వాటితో పాటు మరి ఒకటే పద్ధతిలో ఒకటే ప్రాతిపదికన ఆలోచిస్తూ మరి 3 ఏళ్ళు ప్రస్తుతం ఉన్నదాన్ని 4 ఏళ్లకు మారుస్తూ అవిశ్వాసాన్ని మరి ప్రవేశపెట్టే అవకాశాన్ని 4 ఏళ్లకు ఇస్తూ ఒక సవరణ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈ పోలింగ్ బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉంటాయో వాటిని భద్రపరచుకోవడానికి ప్రైవేట్ వ్యక్తుల మనం భవనాలు కూడా తీసుకోవడానికి మరి అద్దెకు తీసుకోవడానికి దీనిలో ఒక చిన్న సవరణ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలోని ఖ్యాతన్పల్లి అనే మున్సిపాలిటీ ఉంది అధ్యక్ష. ఆ ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీలో ఎక్కువ భాగం రామకృష్ణాపూర్ అనే ప్రాంతానికి విస్తరించి ఉంది. ఖ్యాతన్పల్లి మున్సిపాలిటీని రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా పేరు మార్చి కూడా ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. కానీ జిల్లా కేంద్రంగా ఏర్పాటైన ములుగు గ్రామ పంచాయతీగా ఉండడం సముచితం కాదు అనే ఉద్దేశంతో ములుగు గ్రామ పంచాయతీని కూడా దాని టర్మ్ ముగిసిన తర్వాత, ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తూ ములుగును కూడా కొత్త మున్సిపాలిటీగా ప్రతిపాదిస్తూ ఈ 6 సవరణలను కూడా మనం ఈరోజు ఈ బిల్లు ద్వారా సభ ముందుకు తీసుకొచ్చాం అధ్యక్ష. నిక్మార్ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, గురునానక్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీ, కావేరీ యూనివర్సిటీలను ఈ చట్టంలో చేర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ చట్టం 2022 తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. తెలంగాణలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అధ్యక్ష. వీరందరూ ఉన్నత విద్య గురించి పొరుగు రాష్ట్రాలపై విదేశాల వైపు మొగ్గు చూపుతున్నారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చదువుకోవడం ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి అందరికీ విద్య అందించాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించడం జరిగింది అధ్యక్ష. గత అసెంబ్లీలో కూడా మనం ఒక 5 యూనివర్సిటీస్కి అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసిన యూనివర్సిటీస్ ఒకటి మహేంద్ర యూనివర్సిటీ, ఒకటి ఓక్సన్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ యూనివర్సిటీ అని ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసిన ఆ కమిటీ రికమెండ్ చేసింది. ఈరోజు ఈ 5 యూనివర్సిటీస్ కూడా రికమెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీస్లలో 25% ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకే కేటాయించాలని కూడా ఒక నిబంధన పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తే మన ప్రభుత్వ యూనివర్సిటీస్కి ఏదో నిర్వీణ్యం చేస్తారనే వాదన కరెక్ట్ కాదు అధ్యక్ష. వేకెన్సీస్ కావచ్చు, అవన్నీ ఫిలప్ చేయడం కానీ, యూనివర్సిటీకి సంబంధించిన గ్రాంట్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వం మంజూరు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాటిని ఎక్కడ కూడా నిర్వీణ్యం చేయకుండా వాటిని బలోపేతం చేస్తూనే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా అవకాశం కల్పించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రజాస్వామిక ఔన్నత్యం, జాతీయ సమైక్యతకు సమున్నత ప్రతీక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. దేశానికే దిశానిర్దేశం చేసి దారి చూపిన దార్శనికుడు అంబేద్కర్. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ 2001లో ఆవిర్భవించిన నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు ప్రవచించిన సిద్ధాంతం సూత్రీకరణ ఏదైతే ఉన్నదో, బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకొని సంపూర్ణంగా అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో చూపింది టీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను అడుగడుగున బోధిస్తూ, లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ, ఎక్కడ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ ప్రజలకు, వారి హక్కులకు విఘాతం కలిగినా పోరాడుతూ 14 ఏళ్ల పాటు అంబేద్కర్ గారు చూపిన బాటలో
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే ఆర్టికల్ 3 ఆధారంగానే రాష్ట్రాన్ని సాధించింది టిఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని తీసుకొచ్చింది మరి ప్రజల మద్దతుతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. భారతదేశ ప్రజాస్వామ్య అత్యున్నత రూపం పార్లమెంట్. నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, సామాజిక సమానత్వం కోసం ఎనలేని కృషి చేసిన మహానుభావుడు, మహనీయుడు, మహామేధావి అయిన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం సముచితంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది.